తేదీ శనివారం పంచమి పుష్యమి నక్షత్రం జ్యేష్ఠ ప్రజాపతిగా విష్ణు సహస్రనామంలో విష్ణుమూర్తికి పేరుంది. దేవతలందరిలో విష్ణువుని వామనునిగా పూజించాలి. గురువు అనుగ్రహం కావాలన్నా గురుబలం కావాలన్నా వామనుణ్ణి పూజిస్తే గురువు అనుగ్రహం కలుగుతుంది. వామనుడు బ్రహ్మచారి చిన్నవాడు, మరి గురువు సంబంధించి అంటే గురుగ్రహానికి సంబంధించిన వాడిగా వామనావతారం చెబుతారు. కావున వామనుణ్ణి పూజించాలని చెప్తారు. ఈ వామనుడి యొక్క అవతారం మరి ఈ దేవాలయం ఎక్కడుందంటే గనక మనం తమిళనాడులో కంచి వెళితే వామనుడి యొక్క ఆలయం అద్భుతంగా దర్శించవచ్చు. కొన్ని చోట్ల త్రివిక్రముడుగా కొన్ని చోట్ల విష్ణుమూర్తి వామనుడుగా కూడా దర్శనమిస్తూ ఉంటాడు. మరి జ్యేష్ఠ ప్రజాపతిగా నామం కలిగిన వాడు విష్ణువు కావున ఈ జ్యేష్ఠ మాసంలో మనం విష్ణు సహస్రనామం పారాయణం చెయ్యాలి. ఎంత విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే అంత మంచిది. ఈ రోజు శనివారం కావున విష్ణువు యొక్క 1000 నామాలు చదవటం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. పోషణ కావాలి అంటే ఉద్యోగము పోషణ కావాలంటే విష్ణుమూర్తిని ఆరాధించాలి. విష్ణుమూర్తిని ఆరాధిస్తేనే పోషణ లభిస్తుంది, కుటుంబాన్ని పోషించగలం, చక్కగా కలకళలాడుతూ ఉంటుంది, అందరూ బాగుంటారు, ముందుకు వెళ్తారు. కావున విష్ణువు అనుగ్రహంతో పాటు పోషణ జరగాలి అంటే గనక విష్ణు సహస్రనామ పారాయణం ఈ జ్యేష్ఠ మాసంలో చేయడం సర్వశ్రేష్టం. ఈ జ్యేష్ఠ మాసంలో ప్రీతికరమైన పూజ ఏదైనా ఉండయా అంటే విష్ణు యొక్క 1000 నామాలు వినటం, విష్ణు సహస్రనామ స్తోత్రం వినటం, కనీసం చదవలేకపోయినా వినటమైనా చేయండి. పోషణ బాధ్యత విష్ణుమూర్తి చూసుకుంటాడు. చక్కగా అద్భుతంగా రాణించగలం. పొద్దున్నే వెళ్లగానే విష్ణు సహస్రనామం పెట్టుకుని వింటూ ఉండండి. విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల మనకు చక్కగా పోషణ లభిస్తుంది. మనం వెనక్కి తిరిగి చూసుకోకర్లేదు, ఆయనే మనల్ని చూసుకుంటారు. అలంకార ప్రియో విష్ణుహు అన్నారు. అలంకారం బాగా చేస్తారు విష్ణుమూర్తి దేవాలయాల్లో. పూలతోటి ఆకులతోటి చక్కగా అలంకరిస్తారు. కావున విష్ణుమూర్తి దేవాలయంకి వెళ్లేటప్పుడు తులసిమాలతో గాని ఆకులతో గాని చక్కని ఆకుల మాలతో గాని మరి పుష్పమాలతో వెళ్ళండి. విష్ణుమూర్తిని దర్శించండి, అనుగ్రహం పొందండి. స్వస్తి.